సంపాదన లేక కొందరు బాధపడితే సంపాదించింది నిలవక మరికొందరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కొందరైతే అప్పులు చేసి వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇందుకు ప్రయత్న లోపం ఒకటైతే కొన్నిసార్లు ఎంత కష్టపడి ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడం మరింత బాధ ఇలాంటి వారి కోసం ఐశ్వర్య దీపం కొంత ఇస్తుంది అంటారు పండితులు ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకుని పసుపు కుంకుమ రాయండి బియ్యపిండి పసుపు కుంకుమతోటి ముగ్గు వేసి దానిపై ప్రమిదలు ఒకదానిపైన ఒకటి పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళు ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లండి ఒక చిన్న ప్రమిదను దానిపై పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి దీపం వెలిగించండి పళ్ళు పాలు బెల్లం కొబ్బరికాయ ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని చదవండి కనకదార స్తోత్రం కూడా చదువుకుంటే మంచిది శుక్రవారం దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదంలో ఉన్న ఉప్పును తీసేసి నీటిలో కలిపి ఆ నీటిని ఇంటి బయట ఎవరు తొక్కని స్థలంలో పోసేయండి అవకాశం ఉంటే చెరువుల్లోనూ నదుల్లో కూడా కలపచ్చు ఏ అవకాశం లేకపోతే నీళ్ళల్లో కలిపి షింక్లోనైనా పోసేయచ్చు వారం వారం ప్రమిదలు మార్చాల్సిన పని లేకుండా అవే వినియోగించుకోవచ్చు అయితే ప్రతి శుక్రవారం ఉప్పుపై దీపం వెలిగించిన తర్వాత శనివారం రోజు మాత్రం ఆ ఉప్పును తీసేయాలి ఇలా పదకొండు శుక్రవారాలు కానీ పదహారు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒక వారాలు కానీ అనుకుని దీపం వెలిగించాలి ఈ దీపాన్ని ఈశాన్య మూల పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి నలభై ఒక్క శుక్రవారాలు ఇలా ఉప్పుతో దీపం పెట్టేవారికి శాశ్వతంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ ఐశ్వర్య దీపం ఆర్థిక సమస్యల నుంచి కాస్త ఉపశమనమే కానీ పూర్తిస్థాయి పరిష్కారం కాదు అంటారు పండితులు లక్ష్మీదేవి సముద్ర మథనంలో ఆవిర్భవించింది అందుకే ఆమెను నీటికి సంబంధించిన శంఖం గవ్వలు తామర గింజలతోటి పూజిస్తే మంచిది అని అంటారు లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది తామర పూలను నేతిలో ముంచి హోమంలో వేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని తామ్ర పువ్వులతోటి పూజించినా శుభప్రదం శుక్రవారం రోజున ఈ ఒక్క పువ్వుని అమ్మవారికి సమర్పిస్తే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్న ఇళ్ళు ధనంతో కడకలాడుతూ ఉంటాయి అయితే ఎక్కడైతే ఎక్కువ భక్తి అనుకూలంగా ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి